A doctor has been attacked at a government hospital in Chennai. కనబడుతున్న వ్యక్తి పేరు విఘ్నే అతి క్రూరంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ ని పొడిచి బయటకు వెళ్తుండగా తీసుకున్న ఫుటేజ్ ఇది ఆగస్టులో కోల్కతా లో ఈవెంట్ జరిగి మూడు నెలలు కూడా కాలేదు డాక్టర్ మీద అరాచకాలు జరుగుతున్నాయి దట్స్ బ్లాక్ అండ్ వైట్ ఓపెన్ అండ్ షార్ట్ కేస్ అక్కడ ఏం జరుగుతుందో మన అందరికి తెలుసు బట్ యు నో వాట్ మొన్న జరిగింది లిటరలీ ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా కాలేదు కళ్యాణ్ సెంటీనరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బట్ అది ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుంది నీకు డెఫినెట్లీ తెలియాల్సిన విషయం ఇది ఒక్కసారి వీడియో చూడు నీకే అర్థం అవుతుంది ఒక వ్యక్తి ప్రీప్లాండ్ గా కత్తి పట్టుకొని హాస్పిటల్ లోపలికి వచ్చి ఏది గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ని తల భాగంలో చెవి దగ్గర స్టమక్ అండ్ నెక్ దగ్గర మల్టిపుల్ టైమ్ చేశాడు ఇదంతా ఎక్కడ జరిగింది హాస్పిటల్లో జరిగింది జరిగి జరగగానే ఏమి జరగనట్టు ఆ కత్తిని పట్టుకుని సింపుల్ గా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒకసారి మీరే చూడండి ఆ చుట్టుపక్కల ఉండే జనాలు చెప్పినంత వరకు ఆ సెక్యూరిటీ గార్డ్ ఎలా బిహేవ్ చేస్తున్నారో చూడండి ఇది ఇవాళ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఇండియాలో. కాకపోతే ఇది కోల్కతా కేసులా బ్లాక్ అండ్ వైట్ కాదు ఈ కాయిన్ కి రెండు సైట్స్ ఉన్నాయి డాక్టర్ బాలాజీ జగన్నాథ్ గారి సైడ్ అక్యూస్డ్ ఏవన్ విఘ్నేష్ సైడ్ ఈ రెండు కథలు టాప్ టు బాటమ్ ఇవాళ మీ ముందు పెట్టబోతున్నా రెండు కథలు వినండి లాస్ట్ వరకు వినండి బికాజ్ ఈ డాక్టర్ స్టాబింగ్ కేసు ప్రతి ఒక్క రెస్పాన్సిబుల్ సిటిజన్ తెలుసుకోవాలి ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ ప్రతి రోజు మీ ముందుకు తీసుకురావడం నా బాధ్యత అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి లోకల్లో జరిగేవి నేషనల్ లో జరిగేవి ఇంటర్నేషనల్ లో జరిగేవి నేను పెట్టి పెట్టగానే మీ దాకా రావాలి కదా మీరు చేయాల్సింది ఏం లేదు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అండ్ రోజుకు పదిహేను నిమిషాలు నాతో స్పెండ్ చేయండి చాలు రెండు నెలలో డిఫరెన్స్ మీరే చూస్తారు సబ్స్క్రైబ్ చేశారుగా వీడియోలోకి వెళ్ళిపోదామా చేసేయండి ఒకసారి లెట్స్ గో ఇప్పుడు మీకు కాంటాక్ట్ స్టోర్ సెట్ చేస్తా జస్ట్ అలా విఘ్నేష్ కదా ఒకసారి విందాం విఘ్నేష్ తమ్ముడు తమ్ముడు పెళ్ళైంది అమ్మ నాన్న ఇట్స్ అ స్మాల్ ఫ్యామిలీ బట్ అ వెరీ వెరీ హ్యాపీ ఫ్యామిలీ వీళ్ళు చెన్నై లోనే ఉంటున్నారు మధ్య తరగతి ఫ్యామిలీ అయినా చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుకునే ఫ్యామిలీ అది విఘ్నేష్ ఇస్ అన్ ఆటోమొబైల్ ఇంజనీర్ వారవంతా కష్టపడుతూ వీకెండ్ సరదాగా మాల్ కి గట్రా వెళ్ళి లైఫ్ నది స్మూత్ గా మెయింటైన్ చేస్తున్నాడు అలా సాఫీగా వెళ్దాం అనుకుంటున్న విఘ్నే లైఫ్ లో రెండు ట్రాజడీస్ వచ్చాయి రీసెంట్ గా వాళ్ళ తండ్రి చనిపోయారు తల్లికి క్యాన్సర్ అని తెలిసింది ఈ క్యాన్సర్ లో కూడా వేరియస్ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ అలా ఆ నంబర్ పెరిగే కొద్ది అంత అడ్వాన్స్ స్టేజ్ అని సో ఇలాంటి కేసు జనరల్ గా ఏం జరుగుతుంది ఇది ఆరు నెలల క్రితం మాటేది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో తల్లికి మెడికేషన్ ఇస్తున్నాడు కానీ ఇది ఎంత వరకు సాగుతుంది ఎందుకంటే హీజ్ విత్ లిమిటెడ్ మీన్స్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళే గిండిలో లో సెంటినరీ సెంటెనరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంది గవర్నమెంట్ అన్నది అక్కడ డాక్టర్లు చాలా బాగుంటారు బాగా వైద్యం చేస్తారు ప్రెసెంట్ మీ స్థమతకి అదే కరెక్ట్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు దిస్ గై ఈ వెంట వాళ్ళ అమ్మని తీసుకొని ఆ పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది డాక్టర్ బాలాజీ జగన్నాథ్ గారి సూపర్విజన్ లో ఆయన ఆంకాలజిస్ట్ మాత్రమే కాదు ఆ పర్టికులర్ లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆంకాలజీ కూడా మీకు ఈ పర్టికులర్ టర్మ్ ఆంకాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు సింపుల్ గా చెప్తున్నా అది క్యాన్సర్కి సంబంధించింది అనుకోండి బిగినర్స్ కూడా అర్థమయ్యేలా ఉంటుంది క్యాన్సర్ రాకుండా వచ్చిన క్యాన్సర్ ని దూరం చేసేలా ఈ కీమోథెరపీస్ ఇవన్నిటికి సంబంధించిన స్టడీ అది సో ఆ డాక్టర్ అయినా గత సిక్స్ మంత్స్ గా వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు గారు ఆవిడకి సిక్స్ రౌండ్స్ ఆఫ్ కీమోథెరపీ ఇచ్చారు అండ్ పాలియేటివ్ కేర్ కూడా పాలియేటివ్ కేర్ అంటే ఏం కాదు కీమోథెరపీ వల్ల వచ్చే పెయిన్ రిలీఫ్ కి సీరియస్ ఇల్నెస్ సిమ్టమ్స్ ఉంటాయి కదా వాటిని దూరంగా ఉంచే కేర్ అదే సిక్స్ మంత్స్ ఆవిడ కేర్ తీసుకున్నారు కాకపోతే ఎండ్ వచ్చేసరికి ఏం జరిగిందంటే గత త్రీ ఫోర్ డేస్ లో ఆవిడ హెల్త్ బాగా డిటోరియేట్ అయిపోయింది క్షీణించిపోయింది కొడుకు చూసి తట్టుకోలేకపోయాడు ఈ సిక్స్ మంత్స్ కూడా ఉద్యోగం సద్యోగం అన్ని పక్కన పెట్టి తల్లికి చాలా అండగా ఉన్నాడని చెప్పి ఆ చుట్టుపక్కల ఆ వార్డు లో చాలా మంది చెప్తున్నారు ఈవెంట్ ఇదంతా బయటకు వచ్చిన తర్వాత బట్ ఓకే అది ప్రస్తుతానికి పక్కన పెడదాం ఇవి హెల్త్ బాగాలేదు కదా సో ఒక్కసారి సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అని చెప్పి వేరే హాస్పిటల్ వెళ్ళి ఇంకో ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి అదే సిక్స్ మంత్స్ బ్యాక్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉందని నేను చెప్పానో అక్కడికి వెళ్ళి మళ్ళీ చూడండి కొంచెం ఇలా ట్రీట్మెంట్ అది చేస్తున్నారని పేపర్లు గట్రా తీసుకెళ్లి చూపిస్తే అక్కడ చూసిన వేరే డాక్టర్ ఆయన ఏమన్నారంటే మీ మదర్ హెల్త్ ఖరాబ్ అవడానికి కారణం ఈ పాత డాక్టరే ఈ డాక్టర్ జగన్నాథ్ గారే ఆయన కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇవ్వలేదు మెడిసిన్స్ కరెక్ట్ గా ప్రిస్క్రైబ్ చేయలేదు కీమోథెరపీ సరిగ్గా చేయలేదు మీ మదర్ కి ట్రీట్మెంట్ ఏం దగ్గర సరిగ్గా అందలేదు కాబట్టి ఇవి ఇలా ఉంది అని చెప్పగానే ఈ విఘ్నేష్ ఏం చేయాలి అర్థం కాలేదు ఒక్కసారిగా కోపం వచ్చింది ఉక్రోషం వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదరే తనకి బాగా దగ్గర తమ్ముడు ఎవరైతే ఉన్నాడు తన తన బాధలో ఉన్నాడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అంట సో వాళ్ళు ఇన్లో హౌస్ వెళ్ళి అక్కడెక్కడ ఉంటున్నాడు చెన్నైలో ఉండట్లేదంట సో వాళ్ళ మదర్ కాంచనా ఆ ఊర్లో ఎవరైనా ఉన్నారంటే అది విఘ్నేష్ మాత్రమే సో హీ హ్యాడ్ టు డూ సంథింగ్ కాకపోతే తను తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది మన ఆలోచనలో పడేలా చేస్తుంది కోపాన్ని తట్టుకోలేక కోపం నుంచి బయట రాలేక ఒక వెపన్ ఒక కత్తిని తీసుకొని ఈ పర్టికులర్ హాస్పిటల్ గిండి అనే ఏరియాలో ఉంది పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది ఇన్ఫాక్ట్ ఎదురుగానే ఉంది హాస్పిటల్ లో నడుచుకుంటూ వెళ్లి ఆ వెపన్ లోపల పెట్టుకుని ఆ డాక్టర్ ఉండే రూమ్ బయటకి వెళ్ళి తన దగ్గర ఇన్ పేషెంట్ పాస్ ఉంటది ఆ పాస్ సాయంత్రం లోపలికి వెళ్ళి లోపల ఆ డాక్టర్ పేషెంట్ మాత్రమే ఉన్నారు బయట మన అందరిది థర్డ్ పర్సన్ వ్యూఏ అది నాదేనా నాదైనా లో పనిచేస్తున్న స్టాఫ్ దేనా ఎందుకంటే లోపల ఏం జరిగిందో ఎవరు చూడలేదు కాకపోతే ఇక్కడ మూడు థియరీస్ ఉన్నాయి థియరీ నంబర్ వన్ లోపలికి వెళ్ళి వెళ్ళగానే ఫోరెడ్ దగ్గర చెవి దగ్గర నెక్ భాగంలో అండ్ పొట్ట దగ్గర స్టాప్ చేశాడు థియరీ నంబర్ టూ మా అమ్మగారి హాస్పిటల్ మార్చండి అని అడిగితే ఆ డాక్టర్ దానికి ఒప్పుకోకపోయేసరికి ఉక్రోషం పెరిగి పొడిచాడు థియరీ నంబర్ త్రీ ఆ డాక్టర్ రూడ్ గా మాట్లాడడం వల్ల నీ దిక్కున్న చోటు చెప్పుకో లాంటి మాటలు మాట్లాడడం వల్ల పొడిచాడు ఈ మూడుట్లో పొడవడం కామన్ అనుకుంటున్నారా విఘ్నేష్ కి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద గవర్నమెంట్ డాక్టర్స్ మీద ఉన్న కోపం కామన్ పొడిచేసి బయటకు వచ్చేస్తుంటే ఆ బయట నుంచి లోపలి చూసిన అదర్ స్టాఫ్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళు అరిచి వీడియోలు రికార్డ్ చేసి అక్కడ ఉండే సెక్యూరిటీకి చెప్పి సెక్యూరిటీ కూడా గాడు కూడా చాలా వీక్ గా ఉన్నారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే సెక్యూరిటీ కదా దీని దగ్గర మన తర్వాత జస్ట్ పోలీసులు పట్టుకుంటే జరిగిందంతా విఘ్నేష్ చెప్పాడు ఇది విఘ్నేష్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కాకపోతే ఈ కాయిన్ కి అదర్ సైడ్ ఉందని చెప్పాను కదా వీడియో బిగినింగ్ లోనే చెప్పాను లెట్ మీ టాక్ టు అబౌట్ ది అదర్ సైడ్ ఇక్కడ చాలా మంది వైలెన్స్ ఇస్ నాట్ ది ఆన్సర్ విఘ్నేష్ అలా చేసి ఉండకూడదు ఇదంతా అంటున్నారు డాక్టర్ సైడ్ మాట్లాడాలంటే విఘ్నేష్ అగేన్స్ గా నేను మాట్లాడుతున్నాను అని కాదు విఘ్నేష్ కాసేపు అలా పక్కన పెడదాం మనం కోపాన్ని తట్టుకోలేక అలా చేశాడు బట్ ఈ గవర్నమెంట్ డాక్టర్స్ మనం తిట్టుకుంటాం కదా అందులో ఖచ్చితంగా కొంత భాగం కరప్ట్ డాక్టర్స్ ఉంటారు సరైన ఇంటెన్షన్ లేని డాక్టర్స్ ఉంటారు అలాంటి కొంతమంది కోసం మన ఒక ఎంటైర్ సెగ్మెంట్ మీద కోపం పెంచుకొని వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తుంటే నేను ఒకసారి చెప్దాం అనుకుంటున్నా ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నా ఈ బాలాజీ రంగనాథ్ గారి ఎగ్జాంపులే తీసుకుందాం ఆయన రోజు మార్నింగ్ ఎయిట్ ఓ వెళ్తారు ఇది నేను ఆ పర్టికులర్ హాస్పిటల్ గురించి రీసెర్చ్ చేశాను ఈ కలైంగర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో మార్నింగ్ ఎనిమిదింటికి వెళ్తారు సాయంత్రం ఐదైతే గానీ వెనక్కి రారు ఎనిమిది నుంచి పన్నెండు లోపల రెండు వందల తక్కువ కాకుండా ట్రీట్ చేయాలి దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ మీరు ఎంక్వైరీ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటే ఒకసారి అడగండి అవుట్ పేషెంట్ అనే టర్మ్ ఉంటుంది ఇన్ పేషెంట్ సెపరేట్ మీ దగ్గర అవుట్ పేషెంట్స్ ఎంతమంది ఉంటారు లంచ్ బ్రేక్ ముందని అడగండి ఆ నంబర్ వింటే మీరే షాక్ అవుతారు ఆ నెంబర్ టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉంటే కొన్నిసార్లు లంచ్ బ్రేక్ కూడా సరిగ్గా రాదు సరే అది పక్కన పెడదాం లంచ్ బ్రేక్ ఉందని అనుకుందాం టూ టు ఫైవ్ లోపల మిగిలిన రౌండ్స్ వెళ్ళాలి ఎమర్జెన్సీస్ ఏమైనా వస్తే అది చూడాలి అందులో యాక్సిడెంట్ కేసులు ఉంటాయి మర్డర్ కేసెస్ ఉంటాయి ఏవైనా లీగల్ గా అటు ఇటు అయితే కోర్ట్స్ వెళ్ళాలి అండ్ ట్రీట్ చేసిన ప్రతి పేషెంట్ ని స్టేట్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయాలి దిస్ ఇస్ కామన్ సో ఇంత వర్క్ టెన్షన్ లో ఇక్కడ ఈ పర్టికులర్ డాక్టర్ ఈ డాక్టర్ జగన్నాథ్ గారు తప్పు చేశారా కరెక్ట్ చేశారా మనకు ఇంకా తెలియదు కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఈ విఘ్నేష్ వేరే హాస్పిటల్కి వెళ్ళాడన్నాను కదా ప్రైవేట్ హాస్పిటల్ ఆయన చెప్పింది కరెక్టో కాదో కూడా మనకు తెలియదు కాకపోతే వాళ్ళ అమ్మగారి హెల్త్ ఖరాబ్ అయింది ఆరు నెలలుగా ప్రాణం పెట్టి చూసుకున్న వాళ్ళ అమ్మగారు అలా రియాక్ట్ అయ్యి ఉండకూడదు కానీ కోపం వచ్చింది ఈ డాక్టర్ జగన్నాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి ఏం తెలియకుండా ఆయన ఎలా ట్రీట్ చేసాడో మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేకుండా ఆయన కరప్ట్ కేటగిరీ లోకి ఎలా వేస్తున్నారు మీరు నన్ను అడిగితే విఘ్నేష్ చేసింది చట్టరీత్యా నేరం కానీ విఘ్నేష్ దే తప్పు ఉందా అంటే దానికి నా దగ్గర సమాధానం లేదు కాదు విఘ్నేష్ కాకపోతే తప్పు జగన్నాథ్ గారిదా అంటే అది ముమ్మాటికి కాదు ఇప్పుడే మీకు చెప్పా ఒక సగటు గవర్నమెంట్ డాక్టర్ ఎంత కష్టపడతాడని ఇలాంటి ఒక వీడియో మీకు రోజు తీసుకురావడానికి నాకు తల ప్రాణం తాక్కు అలాంటిది డాక్టర్లు చేసే సర్వీస్ చూస్తుంటే సెల్యూట్ చేయాలనిపిస్తుంది ముఖ్యంగా కరప్షన్ కి పాల్పడని సిన్సియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ డాక్టర్స్ జనాలకి సేవ్ చేద్దామని ఎవరైతే వస్తున్నారో సరే తప్పు విఘ్నేష్ ది కాదు డాక్టర్ ది కాకపోతే మరి ఎవరిది అని అడిగితే ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఎవరిది అనుకుంటున్నారు నిన్నే అడుగుతున్నా ఎవరిది అనుకుంటున్నావు తప్పు మన కంట్రీలో ఇంత జనాభా ఉంది కదా ఏడాదికి ఇంత మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు కదా మరి పేషెంట్ డాక్టర్ రేషియో ఎందుకు అంత అధ్వానంగా ఉంది డాక్టర్ పాపులేషన్ ట్రీటింగ్ పేషెంట్ టు మనం మెరిటెడ్ గవర్నమెంట్ డాక్టర్స్ ని ఎందుకు ఇన్సెంటివైజ్ చేయలేకపోతున్నాం వాళ్ళు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ బెటర్ అనుకుంటున్నారు ఓన్లీ డబ్బులేనా జస్ట్ డబ్బులు ఒక్కటే ఆన్సర్ అనుకుంటున్నారు వాళ్ళకి కాదు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అది ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఆ ఈ స్టేట్ ఆ స్టేట్ ఇవన్నీ పక్కన పెట్టండి న్యూట్రల్ గా ఆలోచించండి ఒక్కసారి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఎంత మందికి పర్ఫెక్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి పర్ఫెక్ట్ బాత్రూమ్స్ ఉన్నాయి పర్ఫెక్ట్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి వాళ్ళు రిఫ్రెష్ అవ్వడానికి ఏమున్నాయి అక్కడ నేను రీసెంట్ గా ఇక్కడ మెటా ఆఫీస్ చూసాయి ఇక్కడ సిలికాన్ వ్యాలీలో అక్కడ ఎంప్లాయీస్ కి ఇక్కడ లోపల స్వర్గం క్రియేట్ చేశారు మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు వర్కౌట్స్ నుంచి రిఫ్రెష్మెంట్స్ వరకు మనం అంత క్రియేట్ చేయలేకపోవచ్చు ఇది ఒక క్యాపిటలిస్టిక్ కంపెనీ అయ్యి ఉండొచ్చు ఒక బిజినెస్ వెంచర్ అయ్యి ఉండొచ్చు మనది గవర్నమెంట్ రన్నే కాకపోతే హెల్త్ కేర్ మనకు అంతే ఇంపార్టెంట్ కదా మన సొసైటీ గ్రో అయితే రెండు విషయాల మీద నేను బిలీవ్ చేస్తాను ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఈ రెండింటిని మనం బిజినెస్ లాగే డీల్ చేయాలి నా మాటను తప్పుగా అర్థం చేసుకోకండి బిజినెస్ లో సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటది ఇక్కడ గవర్నమెంట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ప్రజలై ఉండాలి నువ్వై ఉండాలి నీ ఆరోగ్యం నీ చదువు గవర్నమెంట్ దాన్ని పర్సనల్ గా తీసుకున్న రోజే ఒక సొసైటీగా మనం డెవలప్ అవుతాం ఇది నేను గట్టిగా నమ్ముతా చాలా బలంగా నమ్ముతా నేను విఘ్నేష్ అనేవాడు జగన్నాథ్ అయిన డాక్టర్ ని స్టాబ్ చేయడానికి కారణం తప్పు విఘ్నేష్ కు వచ్చిన చట్టరీతి అది నేరమైనా దాన్ని తప్పించే అవకాశం గవర్నమెంట్ కు ఉందని మాత్రం నేను చెప్తున్నా అది తమిళనాడు గవర్నమెంట్ అనే కాదు జరిగింది తమిళనాడులోనే జరిగింది చెన్నైలోనే జరిగింది గిండిలోనే ఇది జరిగింది డిఎంకే గవర్నమెంట్ కిందనే బట్ ఓవరాల్ కంట్రీ లో మనం చేంజ్ తీసుకురాగలగాలి దాట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అండ్ ఆల్సో మాటల్లో పడి ఇంకో విషయం అడగడం మర్చిపోయాను ఇలాంటి హాస్పిటల్లో వెపన్స్ తీసుకొస్తుంటే జనాలు సెక్యూరిటీ సరిగ్గా లేదేంటి ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి ఐపీఎల్ జరిగే మ్యాచెస్ ఉన్నాయి లేదా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఇలా ప్రతి దగ్గర సెక్యూరిటీ చాలా టైట్ గా పెడతారు కదా కింద నుంచి పై దాకా నలిపేస్తారు కదా చెక్ చేసినప్పుడు అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి వాళ్ళు వస్తుంటారు అటాక్ అయిన వాళ్ళు వస్తుంటారు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వస్తుంటారు రకరకాల ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తుంటారు చెకప్స్ వస్తుంటారు ఇంత వైట్ స్పెక్ట్రమ్ వచ్చే ప్లేస్ ఇంకేముంది మన కంట్రీలో హాస్పిటల్ తప్పితే అలాంటి హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీ సరిగ్గా లేకపోతే ఎలా గవర్నమెంట్ ఏమంటది ఎన్ని హాస్పిటల్ కి ఎంత సెక్యూరిటీ ఇస్తాం ఉంటది కదా ఖచ్చితంగా ఇవ్వాలి ట్రెజరీ లో నిధులు కొంచెం తగ్గుతాయి బట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ లో ఇలాంటి దగ్గర సెక్యూరిటీ బలంగా ఉంటేనే విఘ్నేష్ లాంటి అతను కత్తి పట్టుకుని లోపలికి ఈజీగా రాకుండా ఆపగలుగుతాం మనం ఇవాళ హాస్పిటల్ లో సెక్యూరిటీ కరెక్ట్ గా ఉంటే మనం డాక్టర్ జగన్నాథ్ గారి ప్రాణమే కాదు విఘ్నేష్ భవిష్యత్తు కూడా పడుండేవాళ్ళం కోపం వచ్చుంటది ఉక్రోషం వచ్చుంటది బట్ మనం ఆపగలిగే వాళ్ళం అతన్ని ఆ ఆక్రోషానికి ఒక ఆనకట్టే వాళ్ళం నేను ఇవాళ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా ఈ ఎంటైర్ ఆడియల్లో ఈ ఎంటైర్ సిచువేషన్ లో తప్ ఎవరి దన్ మీరు భావిస్తున్నారు నిజాయితీగా రాయండి కింద కామెంట్స్ రాయండి మీ ఆన్సర్ ఏదో నేను విందాం అనుకుంటున్నా ఈ వీడియో చూస్తున్న వారిలో మీరు పేషెంట్లుంటారు డాక్టర్లు అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఉండుంటారు ఒక సిటిజన్ అయితే చాలా దీనికి ఆన్సర్ ఇవ్వడానికి హూ ఇస్ రాంగ్ హియర్ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్ అండ్ మీరు నా వీడియోలో ఇక్కడి ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ మీరు ఒక వాల్యూ పొందుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం మీరు రిటెన్షన్ ఏదైతే ఉందో ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేయడానికి ఇంకా బలంగా చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది నాకు కొండంత ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ రోజు మీ ముందుకు తెస్తా ప్రాణం పెట్టి పని నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి కొట్టారుగా అండ్ మర్చిపోయిన నాతో డైరెక్ట్ గా కనెక్ట్ అవుదాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో అజే ఫ్రమ్ ఏజుడ్ అని కొట్టండి యూ షుడ్ బి ఎల్ టు ఫైన్ మీ వన్ ప్లస్ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో కమ్ లెట్స్ కనెక్ట్ దేర్ ఆల్సో అండ్ రెండు కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను నేను ఒకటి ఈ లారెన్స్ బిష్ణో సల్మాన్ ఖాన్ కేసు ఉంది కదా దాంట్లో చాలా పెద్ద ట్విస్ట్ వచ్చింది చాలా పెద్ద బ్రేక్ వచ్చింది అక్యూస్డ్ వన్ ఎవరైతే ఉంటారో అతని వయసు అండ్ ఇది లారెన్స్ బిష్ణో లేదా ఎవిడెన్స్ దొరికింది ఆ వీడియో ఇక్కడ పెడితే రీసెంట్ గా వైసీపీలో జరుగుతున్న సోషల్ మీడియా అరెస్ట్ మీద వీడియో చేశా ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి చాలా మంది నాకు మెసేజ్ పెడుతున్నారు ఒక వీడియో చూస్తూ అలా బింజ్ లోకి వెళ్ళిపోతున్నాం అని ఇలాంటి వీడియోలు బింజ్ చేస్తే ఖచ్చితంగా మన కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ పెరుగుతుంది మనందరం కలిసి ఎదగాలి కలిసి పెరగాలి లెట్ ఇస్ రైస్ టుగెదర్ రైజ్ అబౌ ఇంపల్సివ్ డెసిషన్స్ రైజ్ అబౌ కరప్షన్ రైజ్ అబౌ హేట్ అంటే మనం జై హింద్ జై భారత్ జై భారత్